ైబ్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఫామ్ లేమ్తో తో సతమతమవుతున్నాడు గత కాలంగా సిరాజ్ ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు శ్రీలంక టూర్లో పేసర్ బూమ్రా లేని లోటు జట్టులో స్పష్టంగా కనిపించింది బూమ్రా స్థానం సిరాజ్ తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు తాజాగా జరిగిన శ్రీలంక టూర్లో సిరాజ్ వికెట్లు తీయడంలో వెనుకబడ్డాడు నిరంతర వైఫల్యం కారణంగా జట్టులో అతని స్థానం ముఖ్యంగా వన్డే టీ ట్వంటీ ఫార్మాట్లలో ముప్పు పొంచి ఉంది గంభీర్ కోచ్గా మారిన తర్వాత ఈ ప్రమాదం మరింత పెరిగి ఫామ్ మెరుగుపడకుంటే జట్టు నుంచి తప్పించే పరిస్థితి ఏర్పడింది మహ్మద్ సిరాజ్ స్థానంలో రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది వాస్తవం భువి పొట్టి ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తున్నాడు దీంతో టీం మేనేజ్మెంట్ భువీపై కన్నేసింది తాజాగా భువీకి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది భువనేశ్వర్ కుమార్ నెట్స్లో బౌలింగ్ చేస్తున్న వీడియో బయటకు రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు భువి జిమ్లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు నిజానికి భువనేశ్వర్ బౌలింగ్ ఎప్పటికీ అల్టిమేట్ అని చెప్పాలి కాకపోతే గాయాల కారణంగా మా నోడిలో వేగం పదును తగ్గింది మునుపటి స్థాయిలో స్వింగ్ చేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు ఈ సమయంలో హర్షదీప్ సింగ్ మహ్మద్ సిరాజ్ వంటి యంగ్ గన్స్ టీంలోకి దూసుకురావడంతో భువీకి ప్లేస్ దక్కలేదు ఐపీఎల్లో రాణించినా అతడిని సెలెక్టర్లు పట్టించుకోలేదు అయినా భువనేశ్వర్ మాత్రం ఆశలు చంపుకోలేదు తిరిగి భారత జట్టులోకి కమ్బ్యాక్ ఇవ్వడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు నెట్స్లో బౌలింగ్ సాధన చేస్తూనే జిమ్లో వర్కౌట్లు చేస్తూ చెమటోడ్చుతున్నాడు భువనేశ్వర్ కుమార్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ నవంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండున న్యూజిలాండ్తో ఆడాడు అప్పటి నుంచి అతను నిరంతరం జట్టుకు దూరం అవుతున్నాడు యువ బౌలర్లకు అవకాశాలు వస్తున్నా భువీకి మాత్రం అవకాశం ఇవ్వడం లేదు స్వింగ్ బౌలింగ్లో పేరొందిన భువనేశ్వర్ కుమార్ ఇరవై ఒకటి టెస్టుల్లో అరవై మూడు వికెట్లు నూట ఇరవై ఒకటి వన్డేలో నూట నలభై ఒకటి వికెట్లు ఎనభై ఏడు టీ ట్వంటీలో తొంభై వికెట్లు పడగొట్టాడు భువనేశ్వర్ వయసు దాదాపు ముప్పై మూడు సంవత్సరాలు అయినప్పటికీ పూర్తిగా ఫిట్ గా ఉన్నాడు అతనిలో మూడు నుంచి నాలుగు ఏళ్ల క్రికెట్ మిగిలి ఉందని విశ్లేషకులు అంటుంటారు ఒకవేళ అతను పునరాగమనం చేస్తే ఖచ్చితంగా పరిమిత ఓవర్లలో నిరాశాజనకంగా రాణిస్తున్న సిరాజ్ అవుట్ అవ్వాల్సి రావచ్చు వీడియో ప్లీజ్ లైక్ చేయండి చేయండి షేర్ కామెంట్ చేయండి